వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా చెల్లెలు మొన్న అమ్మది వర్ధంతి రోజు నేను అక్కడికి వెళ్ళాను కదా, ముందు రోజు చేసిన రెసిపీ అండి ఇది. మా చెల్లెల మాటలనే తనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. మనకు కావాల్సిన ఐటమ్స్ వెజిటేబుల్ బిర్యానీకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, బీన్స్, గోపి పువ్వు, పొటాటో, ఆలుగడ్డ, పుదీనా, క్యారెట్, కొత్తిమీర. వచ్చేసి మనకు మసాలాలు వచ్చేసి ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, మసాలా పొడి, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, బండపు, లెమన్. ఇప్పుడు వచ్చేసి పొయ్యి ముట్టించేసి దానిపైన మనము బిర్యానీకి కావాల్సిన బగోన పెట్టేసి దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, మసాలా దినుసులు, ఆనియన్స్, తర్వాత పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి కరివేపాకు, తర్వాత కొద్దిగా మనం కలుపుకొని సన్నని మంట పైన పెట్టాలండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలిపేసి కాసేపు ఉంచాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. వేయిస్తూ ఉంటే ఏంటంటే కింద అడుగున అంటదండి, అందుకోసమే కలుపుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, పుదీనా కొద్దిగా తాల్పులో వేసుకున్నామండి. తర్వాత పైనుంచి వేయడానికి అని చెప్పేసి కొద్దిగా ఉంచేసాం పక్కకి. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి అన్ని వెజిటేబుల్స్, బీన్స్, క్యాలీఫ్లవర్, పొటాటో, టమాటో ఇవన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి ఇవన్నీ వేసేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. మన మళ్ళీ వచ్చేసి మనం బండపువ్వు పక్కకు పెట్టాం కదండి, బండపువ్వు కూడా వేసేసుకో. ఇప్పుడు వచ్చేసి కలిపేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టేసేయాలండి. కొంచెం ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మా చెల్లె చాలా బాగా చేస్తుందండి వంటలు. తనకు వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగా కుదురుతుంది, అందుకోసమే ఆ రోజు తనతో చేయించాను. తనే అండి మా చెల్లెలు. ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి అంతా. ఇప్పుడు వచ్చేసి టమాటాస్. టమాటాలు అప్పుడు వేయలేదండి మనము, టమాటాస్ పక్కకు పెట్టి ఇప్పుడు అవి కొద్దిగా మగ్గాక ఆనియన్ పేస్ట్ను మళ్ళీ టమాటాస్ వేసి కలుపుకోవాలి.
మూత పెట్టేసి తర్వాత ఇప్పుడు అవి మగ్గిన తర్వాత మనము గరం మసాలా చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసి ఒకసారి కలిపేసుకొని చెల్లి వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను ఫస్ట్ టైం కదండి తను భయపడుతుంది చాలా మళ్ళీ మనం పక్కకు ఉంచేసుకున్న కొత్తిమీరను మళ్ళీ పుదీనా రెండు వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం పక్కన బాయిల్ రైస్ పెట్టాం కదండి మేము వచ్చేసి 3 కప్స్ రైస్ తీసుకున్నాను అందులో వచ్చేసి అందులో కొద్దిగా పుదీనా వేసి పక్కన ఆవుపాయలకి పెట్టామండి రైస్ అప్పటి వరకు కూరగాయలు మగ్గిపోతాయి కదా రైస్ కూడా ఆవుపాయలకి వచ్చేసింది చూడండి ఆవుపాయలు అంటే కూడా మరీ ఆవుపాయలు కాకుండా కొద్దిగా మెత్తగానే కావాలండి ఇప్పుడు వచ్చేసి మనకి కూరగాయలు మగ్గాయి కదా దాంట్లో ఆ రైస్ అంతా వేసేసి కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని తర్వాత ఆవిరి పట్టిన తర్వాత లెమన్ బెండేసుకొని టూ లెమన్స్ 1 లెమన్ తీసుకున్నాం కదండి 2 చెక్కలు పెండేశారు ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర గార్నిష్కి కొత్తిమీర మన దగ్గర పుదీనా ఉంటే పుదీనా కొద్దిసేపు మూత పెట్టేసేయాలి అంతే రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో అలాగే టేక్ కేర్ అండి అందరికీ బాయ్.